హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ బ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి. అబ్బా, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఒక వారం రోజులు అయింది నేను వీడియోస్ కూడా పెట్టక, నాకు కుదరట్లేదు. ఎండాకాలం, ఎండలు బాగా కాస్తున్నాయి, అందుట్లో ఎండలకి వీడియో చేయాలన్న చెమట్లు అసలు కుదరట్లేదు. షాప్ కూడా బిజీ అవ్వడం వల్ల ఈరోజు ఏం వీడియో చేస్తున్నానంటే, ఇవి ఇలా సూపీ ఐట్లు వస్తాయి. ఇది టమాటా సూప్ అన్నమాట, మనకి షాపుల్లోనే అమ్ముతారు సూప్ ప్యాకెట్లు. ఇది టమాటా సూపు, ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది 10 రూపాయలేనమాట ఈ ప్యాకెట్ కూడా. అందరు మాకు ఎక్కువ ఇక్కడ బాగానే సేల్ ఉంది ఇవి, ఈ ప్యాకెట్స్. ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సూప్ అండి, రండి. గ్యాస్ లైటర్ అయితే బాగా ఆఫర్ ఇచ్చాడు. చాక్ ఒకటి, ఇది దోసకాయ ఫీల్ చేసుకుండేది, ఇది క్యారెట్ తురుము పట్టుకుండేది. నా వాయిస్ కూడా సరిగా లేదండి, జలుబు చేసి గొంతు కూడా కొంచెం రాపిడి వస్తుంది అన్నమాట. ఇలా వచ్చాయి ఒకదానికి గ్యాస్ లైటర్కి. ఇంకొక లైటర్కి ఏమో, ఇంకొక లైటర్కి ఏమో ఇలా ఇచ్చాడండి, దోసకాయ తొక్క తీసుకో ఉండేది ఇలా, దానికే 3 ఇచ్చేది ఆఫర్లు. ఇప్పుడు ఈ సూప్కి 150 గ్రామ్స్ వాటర్ వేసుకోవాలి. అంటే 1 టీ గ్లాస్ అయితే వాటర్ సరిపోయింది. ఇప్పుడు దాన్ని వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి, 1.5 టీ గ్లాస్ పోసాను వాటర్. ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు వేడెక్కిపోయినాయండి, వాటర్ ఆపేసేద్దాము. కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నాము. మొత్తం ఇలా వేసేసుకోవాలి. సింపుల్గా రెడీ అయిపోయింది టమాటా సూపు. పిల్లలు ఇష్టంగా తినేసేస్తారు. టమాటా సూప్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఇలా ప్యాక్స్ కొనుక్కొచ్చుకొని షాపుల్లో దొరుకుతాయి.